ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై నేడు సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను స్పెషల్ కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకొనుంది. ఇక జనవరి 6వ తేదీన 13,657 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. మొత్తంగా 6 వ్యక్తులు 11 కంపెనీల పేర్లతో ఈడీ ఛార్జ్ షీట్ సమర్పించింది. ఇందులో సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి, బినాయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా ఉన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై నేడు సిబిఐ స్పెషల్ కోర్టులో విచారణ జరగనుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ను స్పెషల్ కోర్టు కాగ్నిజెన్స్ లోకి తీసుకొనింది. జనవరి 6వ తేదీన 13,657 పేజీలతో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను ఈడీ దాఖలు చేసింది. మొత్తంగా 6 వ్యక్తులు 11 కంపెనీల పేర్లతో ఈడీ ఛార్జ్ షీట్ సమర్పించింది. ఇందులో సమీర్ మహేంద్ర, శరత్ చంద్రారెడ్డి, బినాయ్ బాబు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, అమిత్ అరోరా ఉన్నారు.